ZoneAdds, World of Local Business Info. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్, మల్కాజ్గిరి పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్మ్యాన్గా జాబ్ చేస్తున్నాను. 8 ఇయర్స్ అవుతుంది చేపట్టి. మార్నింగ్ 9 లోపు ఆఫీస్కి వెళ్తాము. 9 o'clock టిఫిన్ చేసేసి అన్ని లెటర్స్ అన్ని తీసేసుకుంటాము. 10:30 వరకు బయటకు వెళ్ళిపోతాము. 10:30కి స్టార్ట్ చేసామంటే ఇట్లా వెళ్తూనే ఉంటాము. ఒక దగ్గర దగ్గర ఎవ్రీ మొత్తం టోటల్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ తిరుగుతాము. ఒక 1 అవర్కి ఒకసారి వాటర్ తాగడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. ఎక్కడైనా అపార్ట్మెంట్స్ వస్తాయి కదా, అపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. అట్లా ఎవ్రీ కంటిన్యూస్ కాకుండా ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక 5 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకుంటూ 4 అవర్స్ కంటిన్యూగా సైకిల్పై ఇచ్చేస్తూ ఉంటాం. అపార్ట్మెంట్స్లో కూడా ఎక్కువ శాతం లిఫ్ట్స్ ఉంటాయి, కానీ స్టెప్స్ మీదకెళ్ళి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్తాం, వచ్చేటప్పుడు స్టెప్స్ మీదకెళ్ళి దిగుకుంటూ వస్తాము ఎక్సర్సైజ్ లాగా. ఏంటంటే బయట చాలామంది ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి సైకిల్ మీద వెళ్ళడం, వాకింగ్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. పోస్ట్మ్యాన్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే అతను తన డ్యూటీనే ఎక్సర్సైజ్ లాగా భావించుకుంటూ చేస్తాడు కాబట్టి అలా మేము చేస్తూ ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. సో ఒక నిమిషం అండి, మీరు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఫ్రమ్ సొసైటీ నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ అని చెప్పి చాలామంది సైకిల్ తీయట్లేదు. ఏమనంటే బయట ఎండ ఎక్కువ ఉంది, చెమటలు వస్తాయి, ఎలా వెళ్తాం ఆఫీస్కి. సో ఇలాంటి వాళ్ళకి, ఇండియన్ యూత్కి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్కి మీ మెసేజ్ ఏంటి? అంటే మీరు సైకిల్ని ఎందుకు వాడాలనుకుంటున్నారు చెప్పారు, ఎలా వాడాలనేది ఈ సమ్మర్లో కూడా మీరు ఒక కొంచెం చెప్తే టిప్స్. మరి మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు అలసిపోకుండా? నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నేను డైలీ సైకిల్ దొక్కుతూ ఉంటాను. ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అని ఏమంటాడు, అరే ఇంకా ఎందుకు సైకిల్ దొక్కుతున్నావురా, నీ కాలు మొత్తం పడిపోతే, నువ్వు ఆయన 30 ఇప్పుడు 30 ఉన్నావు, ఇక నువ్వు 50 వచ్చే వరకు పోయి మంచాలనే పట్టవరా, నువ్వు ఇంకా సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అని నేను చాలాసార్లు అన్నాడు. నేను అతనికి ఒకటే అన్నాను, నేను సైకిల్ దొక్కుతున్నాను, నేను ఇట్లానే ఇంకా 60 ఇయర్స్ వరకు ఉంటాను, మీరు అప్పటి వరకు ఉండి నన్ను చూడండి, నేను ఉంటే అప్పుడు మీరు ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పండి, లేదంటే ఇదే చేస్తాను నేను కూడా అని చెప్పాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ది బెల్ ఐకాన్ అండ్